నమస్తే అండి, నా పేరు సాయి. మాది వచ్చేసేటప్పటికీ గుంటూరు జిల్లా తెనాలి టౌన్ అండి. నేను గతంలో జాబ్ చేశానండి. జాబ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసేటప్పటికి నేను ఏదన్నా ఒక ఇంట్రెస్ట్గా అగ్రికల్చర్ సంబంధించింది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా ఉండేలాగా ఒకటి చేయాలనుకున్నాను. అనుకున్న తర్వాత మష్రూమ్ ఫార్మింగ్ అనేది ఎట్లా ఉండిద్ది ఏంటనేది ఒక అవగాహన తెచ్చుకున్నానండి. అవగాహన తెచ్చుకున్న తర్వాత దాంట్లోకి దిగి కొన్ని శిక్షణ సంస్థల దగ్గరికి వెళ్ళానండి. కొంచెం ట్రైన్డ్ అయ్యానండి. ట్రైన్డ్ అయినాక నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఎక్స్పీరియన్స్ మీద నాకు కొంచెం బాగా వచ్చేసిందండి. మష్రూమ్ ఫార్మింగ్ అనేది మష్రూమ్స్లో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి. బటన్ మష్రూమ్, ఆయిస్టర్ మష్రూమ్, మిల్కీ మష్రూమ్, దగ్గర దగ్గర ఒక 40 రకాల మష్రూమ్స్ ఉన్నాయండి. నేను ఎంచుకున్నది మాత్రం మిల్కీ మష్రూమ్ అండి. నేను 3 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ 1 రూమ్లో స్టార్ చేశానండి. దగ్గర దగ్గర ఒక 2 కేజీస్ 3 కేజీస్ డైలీ తీయగలిగానండి. ఇప్పుడు దగ్గర దగ్గర మా దగ్గర రూమ్స్ వచ్చేటప్పుడు దగ్గర దగ్గర ఒక 10 రూమ్స్ దాకా ఉన్నాయండి. ఇప్పుడు మంచిగానే దిగుబడి కానీ ప్రొడక్షన్ కానీ మంచిగా తీస్తున్నాం మేము. మష్రూమ్ కల్టివేషన్ కావాల్సింది ఎండుగడ్డి అండి. ఎండుగడ్డిలో 2-3 రకాలు ఉన్నాయి. పుట్టగొడుగులకి కల్టివేషన్ కావాల్సింది మంచిగా తడిచిన గడ్డి అయితే మష్రూమ్ కల్టివేషన్కి పనికిరాదండి. గడ్డి అనేది కొంచెం మనకి బాగా తెలుపుగా తెల్లగా ఇట్లా పొడుగ్గా ఉండాలండి. గ్రాస్ కట్ చేయడానికి చాఫ్ కట్టర్ అనేది మెయిన్ ముఖ్యమండి. ఈ చాఫ్ కట్టర్ వచ్చేసేటప్పటికి మేము విజయవాడలో కొన్నామండి. ప్రైస్ వచ్చేసేటప్పటికి దగ్గర దగ్గర 40,000 అయిందండి. మనకి వచ్చేసరికి పీసెస్గా ఇట్లా కట్ అయిద్దండి. చిన్న చిన్న పీసెస్ కటింగ్గా ఉంటే మనకి బెడ్స్ పెట్టుకోవడానికి కొంచెం ఈజీగా ఉండిద్దండి. ఈ కటింగ్లో గడ్డి ఆ పీసెస్ని ఇట్లా కట్ చేసినాక దీనిని మనం ఒక పాత్రలో వేసుకొని గడ్డిని దాంట్లో ఒక బకెట్ వాటర్ పోసి ఒక పొయ్యి మీద పెట్టుకొని స్టెరిలైజేషన్ చేసుకోవాలి. స్టెరిలైజేషన్ వచ్చేసేటప్పటికి ఒక 2 అవర్స్ దాకా స్టెరిలైజేషన్ చేసుకోవాలండి. దాంట్లో బ్యాక్టీరియా కానీ మట్టి కానీ ఏమైనా ఉన్నా హైజీనిక్గా నీట్గా గడ్డి మనకి బెడ్స్ పెట్టుకున్నప్పుడు నీట్గా ఫార్మేషన్ అయిద్దండి. ఒక 2 అవర్స్ తర్వాత స్టీమ్ అయిపోయిన తర్వాత ఎండలో ఎండబెట్టుకుంటే దీన్ని ఒక మన బెడ్స్ లాగా ప్రిపేర్ చేసుకుంటామండి. తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేటప్పటికి స్టీమ్ అయిపోయిన తర్వాత ఒక డ్రమ్ములో ఇట్లా గడ్డిని వేసుకొని వేసుకున్న తర్వాత ఇట్లా తాడు కట్టేసుకోవాలి టైట్గా. ఇది ఈ గోతం వచ్చి ఉల్లిపాయల గోతం అంటారండి. ఇది ఉల్లిపాయల గోతం తీసుకొని ఇట్లా గట్టిగా టైట్గా తాడు కట్టేసినాక ఇట్లా బెండ్ చేయాలండి. ఈ డ్రమ్ను ఏంటంటే బెండ్ చేసేటప్పుడు కింద సపోర్ట్గా ఉందనుకోండి, ఈ డ్రమ్ పగిలిపోకుండా ఇట్లా కారిపోతూ ఉండిద్ది వాటర్. ఇట్లా దగ్గర దగ్గర ఒక 1 అవర్ దాకా ఉండాలండి. మళ్ళీ దీన్ని పైకి లేపుకొని దీన్ని ఓపెన్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇప్పుడు నెక్స్ట్ గడ్డి ఆరబెట్టుకోవడానికి కావాల్సింది ముందు తార్పలిన్ పట్ట కావాలండి. తార్పలిన్ పట్ట మీద బావిస్టీన్ కానీ లేదంటే డెటాయిల్ కానీ కొంచెం వాటర్లో కలిపేసి దాని మీద ఇట్లా చిలకరించాలండి. ఇట్లా చిలకరించుకొని నీట్గా క్లీన్గా చేసుకుంటే మనకి ఏ బ్యాక్టీరియా రాకుండా కానీ మంచిగా నీట్గా బాగుండిద్దండి. ఇట్లా ఈ డ్రమ్ని పట్టం మీద ఇట్లా వేసుకొని బెండ్ చేయాలండి. ఈ తార్పలిన్ పట్టాకి ఈ బ్లాక్ కలర్ ఎందుకు తీసుకున్నామంటే మనకి తొందరగా డ్రై అయిపోయిద్దండి. ఇంకా సమ్మర్ టైంలో అయితే ఒక 1.5 అవర్ అట్లా పట్టిద్ది. ఇప్పుడు రెయినీ సీజన్లో అయితే ఒక 2 అవర్స్ అట్లా పట్టిద్ది. ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఇట్లా పిండినప్పుడు వాటర్ అనేది చేతిలోకి రాకూడదండి. లైట్గా చెమ్మ అనేది ఉండాలండి. అప్పుడు మనకి వచ్చేసేటప్పటికి గడ్డి రెడీ అయిపోయినట్టు అండి. మనం ఇంకా బ్యాగ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్కువ డ్రై అయిపోయినా కానీ బెడ్స్ పెట్టడానికి ఇంకోటి ఫార్మేషన్ అవ్వడానికి వీలు పడదండి. చెమ్మ కూడా లైట్గా ఉండాలి. గడ్డి డ్రై అయిన తర్వాత బ్యాక్ ఫిల్లింగ్కి కవర్ కావాలండి మెయిన్గా. ఇప్పుడు ఈ కవర్ వచ్చేసినప్పటికండి 12x12, ఇది పాలిథిన్ కవర్ అండి. పాలిథిన్ ట్రాన్స్పరెంట్ కవర్ అండి. బెడ్స్ చేసుకోవడానికి అనుకూలంగా ఉండిద్దండి. ఇంకోటి ఏంటంటే మంచిగా బెడ్ అనేది మైసీలియం అనేది ఫామ్ అయిద్దండి. ఇట్లా 2 సైడ్స్గా ఓపెన్గా ఉండిద్ది. 1 సైడ్ మాత్రం ఇట్లా క్లోజ్ చేసుకోవాలండి. ఎందుకంటే బ్యాగ్ అనేది ప్లాట్ఫామ్గా కింద ఉండడానికి, కింద నిలబడటానికి ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇట్లా కుర్చీల టైప్లో
ఇప్పుడు కుచ్చిళ్ళ టైప్లో వచ్చి నాకు ఇది దీన్ని రబ్బర్ బ్యాండ్ పెట్టి ఇట్లా క్లోజ్ చేయాలండి. ఇప్పుడు ఈ కవర్కి రబ్బర్ బ్యాండ్ వేసామండి. రబ్బర్ బ్యాండ్ వేసిన దాన్ని తిరిగే మేమైతే తిరగేమండి. మామూలుగా వేసి తిరగేసి పెడితే ఏమైంది అంటే అండి, ఈ ఇప్పుడు దీనిలో ఉన్న బ్యాక్టీరియాకి గ్రీన్ కంటామినేషన్ కానీ ఎల్లో కంటామినేషన్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. అందుకే మేము తిరగేయకుండా బ్యాగ్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటామండి. ఇప్పుడు మైసీలియం అంటే అండి, ఇప్పుడు మనకి ఇప్పుడు విత్తనాలు అంటారండి, వీటిని పుట్టగొడుగుల విత్తనాలు అంటారు. ఇంటూ టూ టైప్స్ ఉంటాయండి, ఏపీకే టు మిల్కీ సీఏ అని ఉండేది. మేము వాడేది మిల్కీ సీఏ అండి. మేము ఇది వచ్చేసేటప్పటికి బెంగళూరు నుంచి కానీ కేరళ నుంచి కానీ తెప్పిస్తామండి. మేము వాడేది మిల్కీ సీఏ. మిల్కీ సీ ఎందుకు వాడతామంటే, మిల్కీ సీఏజ్ అనేది ఇప్పుడు మష్రూమ్స్ ఏమన్నా స్టోరేజ్ ఎక్కువ ఉండటం కానీ మెత్తబడికిపోవటం కానీ అది ఆ ఇబ్బంది ఉండదండి. ఏపీకే టూ అయితే కొంచెం మెత్తబడే ఛాన్సెస్ ఉంటాయి. మనం ఎప్పుడైనా విత్తనాలు కానీ బయటికి తీసేటప్పుడు ఈ కవర్లో ఇంచి మంచిగా నీట్గా హైజీనిక్గా ఉండాలండి. హ్యాండ్స్ అనేది శుభ్రంగా నీట్గా కడుక్కోవాలండి, సోప్తో కానీ లేదంటే డెటాయిల్తో కానీ. దేంతోనైనా నీట్గా ఉండాలండి. దేంతో అయినా హైజీనిక్గా చేయకపోతే బెడ్స్ అనేది ఫార్మ్ కంటామినేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. ఇప్పుడు దీన్ని వచ్చేసేటప్పటికి ఇట్లా చిన్న మెల్లగా దీన్ని ఇట్లా కొంచెం శుద్ధిగా ఉండిద్దండి. దీన్ని కొంచెం లైట్గా ఇట్లా ఇట్లా విత్తనాలలాగా వచ్చేలాగా చేసుకోవాలండి. ఎట్టి అన్నాం అనుకోండి, దీనిపైన ఒక మైసీలియం ఉండిద్ది. ఆ మైసీలియం అనేది పోయిద్ది. ఇది వచ్చేసేటప్పటికి జొన్న విత్తనాలతో తయారు చేస్తారండి. ఇప్పుడు మనం ఇట్లా కవర్ని ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఈజీగా ఉండిద్దండి. ఈజీ మెదరు ఫస్ట్ అడుగున మాత్రం కొంచెం విత్తనాలు వేసుకోవాలండి. లైట్గా కొంచెం వేసుకున్న తర్వాత గిడ్డ అనేది ఒక రెండు గుప్పిళ్ళు పెట్టుకోవాలండి. ఒక లేయర్కి రెండు గుప్పిళ్ళు దాకా పెట్టిద్దండి. కవర్ లోపల ఇట్లా గిడ్డి ఫిల్ చేసిన ఒక లేయర్కి సైడ్కి వేసుకోవాలండి. ఇట్లా సైడ్కి వేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం మధ్యలో కూడా వేసుకోవాలి. ఒక లేయర్ చేసినాక మళ్ళీ నేను సెకండ్ లేయర్ స్టార్ట్ చేస్తానండి. స్పాన్ అనేది ఇట్లా సైడ్కి వేసుకోవాలండి. స్పాన్ అనేది ఇట్లా సైడ్కి వేసుకుంటే మనకి తొందరగా మైసీలియం అనేది ఫామ్ అయిద్దండి బ్యాగ్. నెక్స్ట్ వచ్చే థర్డ్ లేయర్ స్టార్ట్ చేస్తానండి. థర్డ్ లేయర్ కూడా సేమ్ ఎట్లాగా స్టార్టింగ్ లేయర్లో ఎట్లా వేసామో సేమ్ అట్లాగే వేసుకోవాలండి. అంచున మొత్తం పడాలండి. అంచున ఒక చోట పడి ఒక చోట పడిపోతే కనుక మైసీలియం అనేది ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉండవండి. త్రీ లేయర్స్ అయిపోయినాయండి, ఇప్పుడు ఫోర్త్ లేయర్ పెడుతున్నాను. ఇట్లా అంచుకేసుకోవాలండి నీట్గా చక్కగా. సెవెన్ లేయర్స్ వేసుకోవచ్చండి. ఈ నేను మొత్తం వచ్చేసినప్పుడు టోటల్గా సెవెన్ లేయర్స్ పెట్టానండి. సెవెన్ లేయర్స్ వేసానండి. సెవెన్ లేయర్స్ వేసేసినాక మొత్తం టోటల్గా ఇట్లా ఒక ఇట్లా కొంచెం ప్రెస్ చేసుకొని ఇట్లా దీన్ని ఇట్లా కుచ్చిల్లాగా దీన్ని కూడా ఇట్లా అనుకొని ఇట్లా రౌండ్గా తిప్పేసిన తర్వాత ఇట్లా రబ్బర్ బ్యాండ్తో బ్యాండ్ చేసుకో రబ్బర్ బ్యాండ్ బ్యాండ్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇట్లా రబ్బర్ బ్యాండ్ వేసేసుకున్న తర్వాత ఈ హెడ్ను కూడా ఇట్లా కిందకి బెండ్ చేసి ఇట్లా వేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇంకోవైపు కూడా బ్యాండ్ వేసి క్లోజ్ చేసేసామండి. క్లోజ్ చేసేసినాక దీనికి అంటే వెంటిలేషన్ కోసం ఇట్లాగే హోల్స్ పెట్టలేదనుకోండి, లోపల ఈ విత్తనాలు మొత్తం చచ్చిపోతాయండి. అంటే ఇంకా ఫామ్ అవడానికి వీలుండదు. ఈ వెంటిలేషన్ కోసం మనం ఇట్లా హోల్స్ వేసుకున్నాం అనుకోండి, 25 హోల్స్ దాకా పెట్టుకోవాలి.
25 హోల్స్ పెట్టుకోవాలండి. హోల్స్ పెట్టుకున్న తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఒక పర్మనెంట్ మార్కర్తో మనం డేట్ అనేది మెన్షన్ చేసుకోవాలండి. బ్యాక్ ఫిల్ చేసినాక డార్క్ రూమ్లోకి షిఫ్ట్ చేస్తామండి. షిఫ్ట్ చేసిన తర్వాత 21 డేస్ తర్వాత లైటింగ్ రూమ్లోకి షిఫ్ట్ చేస్తామండి. ఈ విధంగా డేట్ అనేది మెన్షన్ చేసుకోవాలండి. డేట్ వేసుకోకపోతే ఒకవేళ ఒక 10 బ్యాచెస్ దాకా ఉంటాయి, ఆ 10 బ్యాచెస్ ఎప్పుడు పెట్టామో కూడా మనకు అర్థం కాదు. ఈ డేట్ మెన్షన్ చేసుకుంటే డేట్ చూడగానే ఆ పలాన రోజు పెట్టామని మనకు ఒక అవగాహన వచ్చిందండి. ఇప్పటికి బ్యాగ్స్ ఫిల్ చేసే స్టెప్ చూసామండి. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి దాన్ని డార్క్ రూమ్ ప్రాసెస్లో పెట్టాలండి. 21 డేస్ డార్క్ రూమ్లో ఉంచాలండి. 21 డేస్ తర్వాత ఇట్లా వైట్నెస్ వచ్చిందండి, బాగా వైట్గా మనకి బ్యాగ్ అనేది ఇట్లా వైట్గా ఫామ్ అయిద్దండి. మైసీలియం బ్యాగ్ అంటారండి దీన్ని. డార్క్ రూమ్లో 21 డేస్ ఉంచడానికి మొత్తం చీకటిగా ఉండాలండి, చీకటి గదిగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే బాగా టెంపరేచర్ ఉంటే కనుక ఒక 1/2 అవర్ 1 అవర్ డోర్స్ ఓపెన్ చేసుకోవాలండి. ఏదో ఈవినింగ్ 3, 4 o'clock, 4:30, 5 ఆ టైంలో ఓపెన్ చేసుకోవచ్చండి డోర్స్. నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో టెంపరేచర్స్ కానీ ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే, టెంపరేచర్ వచ్చేసరికి దగ్గర దగ్గర మనకి 28 నుంచి 32 దాకా ఉండొచ్చండి టెంపరేచర్స్. హ్యూమిడిటీ వచ్చేసరికి 75 to 100 దాకా మనకి హ్యూమిడిటీ ఉండాలండి. తేమ శాతం అనేది మనకి ఉంటేనే బెడ్స్ అనేది ఇట్లా వైట్గా మైసీలియంగా వైట్ కలర్లో ఫామ్ అవుద్దండి. తేమ శాతం లేకపోతే మనకి బెడ్ అనేది ఫార్మేషన్ అవ్వడానికి ఛాన్స్ ఉండదండి. మనకి మెయిన్ కావాల్సింది హ్యూమిడిటీ. ఎటువంటి లైట్స్ వేయకూడదండి. లైట్స్ వేస్తే కనుక ఇది బెడ్ అనేది ఫార్మేషన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండదు. ఓన్లీ డార్క్ రూమ్ అంటుంది దీన్ని. రోజుకి వచ్చేసేటప్పటికి డోర్ వచ్చేసేటప్పటికి మేము 3:30, 4 అట్లా కుదిరిన టైంలో 4:30 ఆ టైంలో ఓపెన్ చేస్తామండి. పర్టికులర్గా ఓపెన్ చేయాలని ఏం లేదు. సమ్మర్ టైంలో అయితే కంపల్సరీ ఓపెన్ చేయాలండి. సమ్మర్ టైంలో ఎందుకంటే 34, 35 టెంపరేచర్స్ ఉంటాయి కాబట్టి కంపల్సరీ సమ్మర్లో ఓపెన్ చేయాలండి. ఇప్పుడైతే అంత పెద్దగా ఓపెన్ చేయాల్సిన పని లేదు రైనీ సీజన్లో అయితే. అట్లా ఈ 21 డేస్ తర్వాత మనం ఇంకా లైటింగ్ రూమ్లోకి షిఫ్ట్ చేసుకోవాలండి. ఇట్లా మనం ఎందుకు తీసుకున్నామంటే అండి, ఇది మేము ఒక 5 రూమ్స్ దీన్ని రెంట్కి తీసుకున్నామండి, లీజ్గా తీసుకున్నాము. లీజ్గా తీసుకొని ఇక్కడ దీంట్లో కల్టివేషన్ చేస్తున్నామండి. డార్క్ రూమ్ ప్రాసెస్ తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ వచ్చేసినప్పటికి లైటింగ్ రూమ్ ప్రాసెస్ అండి. ప్రాసెస్ ఎట్లాగంటే ఫస్ట్ మనం తీసుకోవాల్సింది కేసింగ్ సాయిల్. అంటే బెడ్స్ కేసింగ్ చేయడానికి కేసింగ్ సాయిల్, అంటే నల్ల మట్టి అయినా ఎర్ర మట్టి అయినా పర్లేదండి. నల్ల మట్టి ఏంటంటే డైరెక్ట్గా అప్లై చేయకూడదు. దాన్ని డైరెక్ట్గా అప్లై చేయకుండా దానికి కొంచెం ఇట్లా శుద్ధగా ఉండకుండా, మట్టి అనేది శుద్ధగా ఉండకుండా ఇట్లా విడిగా ఉండటానికి కనుక దీంట్లో మిక్స్ చేయాల్సింది కొక్కో పిట్ అండి. కొక్కో పెట్టు చాక్ పౌడర్ కావాలి. చాక్ పౌడర్ అంటే ఇది వచ్చేసినప్పటికీ చాక్ పీస్ పౌడర్ అంటారు. ఆ పౌడర్ కూడా మిక్స్ చేస్తే కొంచెం ఇట్లా అయిపోయిందండి, ఇట్లా బంకమట్టి టైప్లో ఉండకుండా ఇట్లా విడిపోయి ఉండిద్ది. దీన్ని నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఏం చేయాలంటే దీన్ని స్టీమింగ్ చేయాలండి. స్టీమింగ్ ఎట్లాగంటే మనం ఇప్పుడు ఇడ్లీ ఎట్లా స్టీమ్ చేస్తారు, ఇడ్లీ పెట్టి దాంట్లో ఒక పాత్రలో పోసి ఒక ప్లేట్లో ఇడ్లీ వేసేసి దాంట్లో స్టీమ్ చేస్తూ ఉంటారండి. ఇది కూడా సేమ్ ప్రాసెసే. ఒక పాత్ర పెట్టేసి పొయ్యి మీద, ఇంకో ఆ పాత్ర కిందలో అడుగు భాగంలో ఒక 3 రాళ్ళు పెట్టుకోవాలండి. కొంచెం ఈ పైన పాత్ర పైకి లెగగొట్టడానికి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి దాంట్లో కొంచెం వాటర్ పోయాలి. ఒక 1/2 బకెట్ వాటర్. వాటర్ పోసేసినాక ఈ మట్టి మిక్సింగ్ చేసింది మొత్తం ఆ పాత్రలు వేసేసి పైన దబరా అంటారు దాన్ని, ఆ దబరాలు వేసేసి పైన దానిపైన పెట్టేస్తామండి. చుట్టూతో మైదా పెట్టేస్తాం మనం. మైదా పెట్టేస్తే ఏమైందంటే ఆవిరి బయటికి రాకూడదు. ఆవిరి బయటకు వస్తే ఏమైందంటే స్టీమ్ అవుతుంది. ఆవిరి లోపల ఉందనుకోండి, ఆటోమేటిక్గా దాని లోపలికి వెళ్ళిపోయి స్టీమ్ అయిపోయిందండి. ఇది దీన్ని బాయిలింగ్ ప్రాసెస్ అంటారు. మట్టిని బాయిల్ చేస్తే దీన్ని ఇప్పుడు నీటికి ఇట్లా బాయిలింగ్ చేయాలి. కంపల్సరీ బాయిల్ చేసింది అయితేనే మనకి బ్యాక్టీరియా కానీ ఏది దీంట్లో వండుకుని ఉండిద్దండి. బాయిల్ చేయలేదు అనుకోండి, మనం డైరెక్ట్ అప్లై చేసుకున్నాం అనుకోండి, మష్రూమ్స్ అవనేవి రావు, చాలా కష్టంగా ఉండిద్ది. ఇంకోటి నెక్స్ట్ వచ్చేసినప్పటికి నేను ఇప్పుడు లైటింగ్ రూమ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ ఇట్లా మైసీలియం బ్యాగ్ని ఇట్లా ఉన్నదాన్ని తీసుకోవాలండి, నీట్గా ఫామ్ అయిన దాన్ని తీసుకున్న తర్వాత దీన్ని కేసింగ్ చేయాలండి. కేసింగ్ అనే అట్లా ఒక చిన్న నైఫ్ తీసుకొని ఓన్లీ జస్ట్ ఇట్లా కట్ చేసుకుంటా.
జస్ట్ ఇట్లా కట్ చేసండి. ఇట్లా రెండు ఫింగర్స్ ఇట్లా పెట్టాలండి. ఫింగర్స్ పెట్టలేదంటే కొంచెం ఇటు పక్కకి నిలిపేది ఇటు పక్కగా నిలిపేది మళ్ళీ సర్దాలని కొంచెం కష్టంగా ఉండిద్దండి. ఇట్లా వచ్చేసింది చూడండి నీట్గా చక్కగా. దీన్ని ఇట్లా ప్రెస్ చేసుకొని నీట్గా ప్రెస్ చేసుకోవాలండి. సాయిల్ వేయటానికి కనుక 1 inch ఉండాలండి మనకి. 1 inch దాకా ప్రెస్ చేసుకోవాలి. 1 inch ప్రెస్ చేసుకున్న తర్వాత ఇట్లా ఈ కవర్ కనిపిస్తుంది కదా, మట్టి పోసి నాకు ఈ కవర్ కనుక ఇట్లా ఉండిపోయింది అనుకోండి, పిచ్చి పుట్టగొడుగులు అలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి మనకి. ఇప్పుడు మట్టి కేసింగ్ సాయిల్ అప్లై చేస్తున్నామండి దీని మీద. చిన్న ప్లేట్ లాంటిది ఒకటి తీసుకుంటే దీనికి మనకి కింద పడకుండా కానీ నీట్గా వచ్చిద్దండి. చెప్పగానే ఇప్పుడు ఈ కవరు సైడ్లు కనుక ఎక్కువ పైకి వచ్చేసింది అనుకోండి, ఈ పిచ్చి పుట్టగొడుగులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. కేసింగ్ ఇట్లా చేసుకోవాలండి నీట్గా చక్కగా. అయిపోయిందండి, మనం దీని మీద మట్టి అప్లై చేసేసాము. స్టీమింగ్ చేసిన మట్టిని, బాయిలింగ్ చేసిన మట్టిని అప్లై చేసేసామండి. కేసింగ్ అయిపోయిందండి. కేసింగ్ అయిపోయినాక ఈ రెండింటిని తీసుకెళ్ళి లైటింగ్ రూమ్కి షిఫ్ట్ చేయాలండి. ఇప్పుడు ఇందాక మనం కేసింగ్ చేసిన బెడ్ని, బెడ్స్ని ఇట్లాగా ర్యాక్స్లో ఫిల్ చేసుకున్నామండి. ర్యాక్స్లో పెట్టాం మనం ఇట్లాగా. ర్యాక్స్లో పెట్టినాక మనకు వచ్చేసేటప్పటికి ర్యాక్స్లో పెట్టామండి. ఈ ర్యాక్స్ వచ్చేసేటప్పటికి మేము ఎట్లా చేయించామండి, ఈ ర్యాక్స్ మేము తయారు చేయించుకున్నామండి. ర్యాక్స్ వచ్చేసేటప్పటికి ఈ ర్యాక్స్ ఎట్లాగంటే ఇక్కడ కలపర్తి ఉందండి తెనాల్లో, చెక్కలు కొని తయారు చేయించుకున్నామండి ఇవన్నీ. ఈ ఇట్ట వచ్చేసేటప్పటికి దీని ప్రైస్ ఎట్లా పడిందంటే 5000 దాకా పడిందండి. ఈ ర్యాక్లో ఒక్కో ర్యాక్లో వచ్చేసేటప్పటికి మినిమం ఒక 30 to 35 కేసింగ్ బెడ్స్ పడతాయండి. అప్పుడు బెడ్స్ పెట్టినాక మనం దీంట్లో కూడా హ్యూమిడిటీ కానీ టెంపరేచర్ కానీ, మినిమం దీంట్లో టెంపరేచర్ హ్యూమిడిటీ వచ్చేసేటప్పటికి 28 to 30, 32 దాకా ఉండొచ్చండి. హ్యూమిడిటీ కూడా సేమ్ అండి, 75 to దగ్గర దగ్గర 100 దాకా ఉండొచ్చండి. ఒకవేళ హ్యూమిడిటీ తగ్గితే లైటింగ్ రూమ్లో వచ్చేసేటప్పటికి, ఇప్పుడు ఈ గోడలు ఉన్నాయి కదా నాలుగు మూలల గోడలకి వాటర్ లైట్గా చెమ్మలాగా స్ప్రే కొడితే ఆటోమేటిక్గా హ్యూమిడిటీ పెరిగిద్దండి. లేదంటే మనం హ్యూమిడిఫైర్ అని యూస్ చేసుకోవచ్చు. ఈ వర్షాకాలం కొంచెం సమ్మర్లో అనేది హ్యూమిడిటీ తగ్గిద్దండి. ఈ రెయినీ సీజన్లో హ్యూమిడిటీ అనేది బాగానే ఉండిద్ది, ఇబ్బంది ఉండదు. ఇది వచ్చేటప్పటికీ వాటరింగ్ అనేది డైలీ ఒకసారి చేసుకోవాలండి. స్ప్రే చేసుకునేది కూడా హెవీగా కొట్టకూడదు, లైట్గా తడిసి తడవనట్టు. బాగా కొట్టుకున్నాం అనుకోండి, వాటర్ ఎక్కువగా కొట్టేసాం అనుకోండి బెడ్కి, లోపల ఇది కుళ్ళిపోయి పిన్ హెడ్స్ పైకి రావడానికి ఛాన్సెస్ ఉండవండి. 10 to 12 డేస్లో మనకి పిన్ హెడ్స్ వచ్చేస్తాయండి. పిన్ హెడ్స్ వచ్చిన నెక్స్ట్ 2 or 3 డేస్కి ఇట్లా వచ్చేస్తాయండి. ఇట్లా వచ్చిన తర్వాత వీటిని హార్వెస్ట్ చేసేసుకోవాలండి. హార్వెస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకు ఒక 4 కానీ ఒక 5 డేస్లో కానీ మళ్ళీ ఒక పిన్ హెడ్స్ వస్తాయండి. సెకండ్ క్రాప్ అప్పుడు దీన్ని మట్టిని ఇట్లా హార్వెస్ట్ చేసేసుకున్నాక మట్టిని ఇట్లా కదిలించాలండి. ఇట్లా ఇట్లా కదిలిస్తే మళ్ళీ ఏమన్నా చిన్న చిన్న పిన్ హెడ్స్ ఉన్నా కానీ అలాంటివి తీసేసుకుంటే మస్ట్ నెక్స్ట్ క్రాప్ అనేది, సెకండ్ క్రాప్ అనేది ఒక మనకి 7 to 10 డేస్ లోపు వచ్చేసిద్దండి. ఇప్పుడు దిగుబడి వచ్చేసేటప్పటికి మనకి ఒక బ్యాగ్కి వచ్చేసేటప్పటికి ఒక కేజీ బావు నుంచి కేజీన్నర దాకా వచ్చిద్దండి దిగుబడిది. అది కూడా 3 క్రాపుల్లో వచ్చిద్దండి, ఒకేసారి రాదు, 3 క్రాపుల్లో వచ్చిద్ది. ఏదో ఇంకొంచెం మనం ఉంచుకోగలగాలి అనుకుంటే రూమ్స్లో ఉంచుకుంటే మళ్ళీ ఇంకొంచెం ఎగస్ట్రానే వచ్చిద్దండి మష్రూమ్స్ అనేది. ఏదో ఒక 1 month అట్లా ఉంచుకున్నాం అనుకోండి, ఇది కేసింగ్ చేసిన తర్వాత ఇంకా మష్రూమ్స్ వస్తూనే ఉంటాయండి మనకు కంటిన్యూగా. కాకపోతే ఏంటంటే మనం మళ్ళీ తీసేసి 3 క్రాప్స్ అయిపోగానే మేము బెడ్స్ మొత్తం రిమూవ్ చేసి మళ్ళీ ఇంకా బెడ్స్ ఫిల్ చేసుకొని మళ్ళీ పెట్టుకుంటామండి. ఇప్పుడు మనకి డార్క్ రూమ్ ప్రాసెస్ కానీ లైటింగ్ రూమ్ ప్రాసెస్లో కానీ ఒక బ్యాచ్ మినిమం కంప్లీట్ అవ్వాలంటే మనకి 45 to 50 డేస్ దాకా పట్టిద్దండి. ఫస్ట్ క్రాప్ ఒకటికే 45 డేస్ పట్టిద్దండి. మొత్తం 3 క్రాప్స్ అయిపోవాలనుకోండి, 3 క్రాప్లు అయిపోవాలనుకోండి, దగ్గర దగ్గర వచ్చేసేటప్పటికి మనకి 60 డేస్ దాకా పట్టిద్దండి. 60 డేస్ సరిపోయిందండి. మేము దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిందండి ఆల్మోస్ట్ ఆల్ ఒక గడ్డి కానీ అవన్నీ కానీ మొత్తం కలిపితే
గ్రాస్ కానీ మొత్తం కలిపితే ఒక 7 lakhs సెవెన్ టు 6 lakhs దాకా ఇన్వెస్ట్ చేసామండి. ఇన్వెస్ట్ చేసాము, దీంట్లో దిగుబడి వచ్చేసేటప్పటికి మేము రోజుకు ఒక 10 kgs 15 kgs అట్లా తీస్తామండి. దీని వచ్చేసేటప్పటికి దీని మార్కెటింగ్ ఎట్లాగంటే మాకు ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ హైదరాబాద్ పంపిస్తాము, చెన్నై కానీ బెంగళూరు కానీ అట్లా. ఇప్పుడు మ్యారేజ్ సీజన్స్లో మ్యారేజ్కి సప్లై చేస్తుంటాము. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ లోకల్గా కొంచెం హోమ్ కుకింగ్ వాళ్ళు వచ్చి మా ఇంటి దగ్గరికి వచ్చి తీసుకొని వెళ్తారండి. అండ్ వచ్చేసరికి నాకు మంత్లీ ఇన్కమ్ వచ్చేటప్పుడు దగ్గర దగ్గర ఆల్మోస్ట్ ఆల్ మేము బాగుంటే సీజన్గా ఉంటే కనుక ఒక 70,000 నుంచి 80,000 దాకా వస్తాయండి. మామూలుగా నార్మల్గా ఏది లేకుండా అనుకుంటే ఒక 50,000 దాకా మంత్లీ వస్తాయండి దీని మీద. దీంట్లో మార్కెటింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. మినిమం ఉండే వచ్చేటప్పటికి ఎన్ని గ్రాములు తీసుకోవాలంటే 40 to 50 grams మష్రూమే ఉండాలి. ఎక్కువ సైజు ఉందనుకోండి మార్కెటింగ్లో కొంచెం కష్టంగా ఉండిద్ది. ఇంకోటి ఏంటంటే మార్కెటింగ్ చేసుకోవడానికి కొంచెం మనం పేపర్లో అడ్వర్టైజ్మెంట్ కానీ లేదంటే ఎట్లాగైనా కానీ సంథింగ్ మార్కెట్ అనేది చేసుకోగలగాలండి. లేదంటే మన వాళ్ళు ఎవరిని తెలిసిన ఉంటే ఇట్లా మనం మష్రూమ్ ఫార్మింగ్ చేస్తూ ఉంటాం అట్లా కొంతమంది చెప్తూ ఉంటే ఇంకా మనకి మార్కెటింగ్ వచ్చిద్దండి. లేదంటే క్యాటరింగ్ వాళ్ళని కలిసినా కానీ మ్యారేజ్ అప్పుడు వాళ్ళు కూడా కొంచెం మనకి హెల్ప్ చేస్తారండి. మిల్కీ మష్రూమ్ని హార్వెస్ట్ చేయడం చాలా ఈజీ అండి. ఎట్లా హార్వెస్ట్ చేసుకోవాలంటే ఇప్పుడు ఈ మష్రూమ్ని ఇట్లా పట్టుకొని ఇట్లా రౌండ్గా తిప్పి కట్ చేసుకోవాలండి. కట్ చేసేసుకున్న తర్వాత దాన్ని ఒక చిన్న నైఫ్, 5 rupees or 6 rupees నైఫ్ ఉండిద్దండి. ఆ నైఫ్తో దీనికి ఉన్న మట్టిని పైపైన కొంచెం చెక్కేసి నీట్గా వైట్గా ఉండేలాగా మనం మార్కెట్కి ఇచ్చేసేయాలండి. లేదంటే ఏమైనా కస్టమర్ వచ్చినా కానీ అట్లా మనం మార్కెట్కి సప్లై చేసేసేయాలి. ఇప్పుడు దీన్ని స్టోరేజ్ చేసుకునే విధానం కూడా మళ్ళీ నీట్గా మనం చక్కగా క్లీన్ చేసేసుకొని ఒక చిన్న కవర్లో వేసేసి ఆ కవర్కి కొంచెం ఆ కవర్ని ఫోల్డ్ చేసేసి రబ్బర్ బ్యాండ్ ఒకటి వేసేసి దాన్ని మనం డీప్ ఫ్రిడ్జ్లో కాకుండా నార్మల్ ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకోవాలండి. ఫ్రిడ్జ్లో అయితే కనుక మినిమం ఒక 7 to 10 days దాకా స్టోరేజ్ ఉండిద్దండి. 1 or 2 days బట్టి బయట ఏం అవసరం లేదండి, కూలింగ్ కానీ ఏం అవసరం లేదు. కాకపోతే ఒడిలిపోయినట్టుగా షేనింగ్ కొంచెం తగ్గిద్ది, దీని మీద వైట్నెస్ తగ్గిద్ది కొంచెం. దీంట్లో B12, సి విటమిన్, కొంచెం క్యాన్సర్ లాంటివి అలాంటివి రాకుండా ఉంటాయండి. కరోనా టైంలో బాగా తిన్నారు. ఇది ఏంటంటే ఇంకోటి ఏంటంటే పాయింట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది మెయిన్ ముఖ్యమండి ఈ రోజుల్లో. ప్రజెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ 10 to 20,000 స్టార్టింగ్లో పెట్టుకొని మంచిగా సక్సెస్ అయితే కనుక ఇంకా పెద్ద మొత్తంలో పెట్టుకోవచ్చండి. ఇది మంచిగా ఉపయోగపడింది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.